Baskers Area Channel Ku Swagatam AP RCET Dinik Samaninchi Chalamandi Abhyarthulu E notification Kosam Eduru Chustun Naru Mari Eros newspaper lo Dinik Samaninchina Vata Raudam Jerigindi RCET Parikshalu November R Nunchi AP Parishodana Ummadi Prevesha Pariksha Anaga RCET Nu November R Edu Enimdova Tedillo Nirvahinchanun Naru ప్రవేశ పరీక్షకు వచ్చే నెల 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఆర్సెట్ 2019 నిర్వహణపై శనివారం కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పరీక్షల తేదీలను నిర్ణయించారు మొత్తానికి యూనివర్సిటీస్ లో పిహెచ్డి చేయడానికి అనగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో పిహెచ్డి కోర్సులో జాయిన్ అవ్వడానికి ఈ ఆర్సెట్ అనే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది మరి అటువంటి ఆర్సెట్ ను ప్రభుత్వం నవంబర్ 6 7 8వ తేదీల్లో నిర్వహించాలని అనుకోవడం అలాగే ప్రవేశ పరీక్షకు వచ్చే నెల 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించడం మనకి ఇక్కడ తెలిసిందే మరి దీనికి సంబంధించిన సమాచారం కోసం మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ని సందర్శిస్తే ఇందులో మనకు ఆర్సెట్ కి సంబంధించిన వివరాలు త్వరలో అప్డేట్ అవుతున్నాయి ఇందులో మనకు మిగిలిన ఎంట్రన్స్ టెస్ట్ కి సంబంధించిన సెట్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆర్సెట్ కి సంబంధించిన వివరాలు కూడా ఈ వెబ్‌సైట్ లో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మనకు ఆర్సెట్ తో పాటు ఏపీ సెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవడం మనం గమనించవచ్చు టోటల్ గా ఏపీ సెట్ అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ ఏపీ సెట్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే మనకు ఏవైనా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం డిగ్రీ కాలేజ్ కి సంబంధించిన పరీక్ష రాయాలి అంటే కంపల్సరీగా ఏపీ సెట్ గాని లేదా యూజీసీ నెట్ గాని లేదా పిహెచ్డి గాని ఈ అర్హతలు ఉన్నటువంటి వారు మాత్రమే డిగ్రీ లెక్చరర్ కు సంబంధించిన పరీక్ష రాయడానికి అర్హులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సెట్ క్వాలిఫై అయితే రాష్ట్ర వ్యాప్తంగా లెక్చరర్ గా పనిచేయడానికి మీకు ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట ఈ సెట్ అనేది లేకోకుండా ఏ డిగ్రీ కాలేజ్ లో కూడా లెక్చరర్ గా పనిచేయడానికి మనకు అర్హత లేనట్టు ఏపీ సెట్ అనేది క్వాలిఫై అయితేనే మనకు అర్హత ఉన్నట్టు అలాగే పిహెచ్డి చాలా యూనివర్సిటీస్ లో మనం పిహెచ్డి చేయడానికి కూడా ఏపీ సెట్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే మనం చెప్పాం ఆర్సెట్ ఆర్సెట్ రాసినప్పటికీ ఇందులో ఒకవేళ ఆర్సెట్ రాసి ఏపీ సెట్ కూడా అయిపోయింటే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మరి అలాంటి ఏపీ సెట్ అనేది విడుదలవడం జరిగింది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ని మనం ఒకసారి చూస్తే ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది జూలై 28న విడుదలైంది మరి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమైంది ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు ఫీ వితౌట్ లేట్ ఫీ అంటే ఏ లేట్ ఫీజు లేకోకుండా సెప్టెంబర్ 11/2019 వరకు అప్లై చేసుకోవచ్చు 1000 రూపాయల లేట్ ఫీజుతో సెప్టెంబర్ 19 వరకు 2000 రూపాయల లేట్ ఫీజుతో సెప్టెంబర్ 26 వరకు 5000 రూపాయల లేట్ ఫీజుతో అక్టోబర్ 3వ తారీఖు వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇక ఏపీ సెట్ కి సంబంధించిన పరీక్ష తేదీ అక్టోబర్ 20వ తేదీన పరీక్ష ఉండబోతోంది మరి ఏపీ సెట్ అనేది క్వాలిఫై అయితే టోటల్ గా దీని యొక్క వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ ఉంటుంది మనందరికీ తెలిసిందే డిఎస్సి రాయాలంటే ఏపీ టెట్ అనేది ఏ విధంగా అయితే క్వాలిఫై కావాలో సేమ్ అలాగే డిగ్రీ లెక్చరర్ కి సంబంధించిన పరీక్ష రాయాలంటే ఏపీ సెట్ అనేది క్వాలిఫై కావాలి ఏపీ టెట్ కు 7 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటే ఇక్కడ ఏపీ సెట్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అంటే ఒకసారి సెట్ క్వాలిఫై అయితే మీకు లైఫ్ టైమ్ ఆఫ్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది సో ఇవి టోటల్ గా ఏపీ సెట్ మరియు ఆర్సెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరి ఇలాంటి వివరాలని భాస్కర్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో